హ్యాష్ ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాగర్, ఇంతకుముందు చాలా వీడియోలో లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి నేను చెప్తూ వస్తున్నాను. లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ఐడియల్ క్యాండిడేట్స్ ఎవరు? లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కనుక చేయించుకోవాలి అంటే దానికి ఒక క్రైటీరియా అంటూ ఉంటుంది. మీ స్కాల్ప్ అనేటువంటిది చాలా సపోర్టివ్గా ఉండాలి. మీ స్కాల్ప్ లాక్సిటీ కావచ్చు, ఎలాస్టిసిటీ కావచ్చు, దాని ఫర్మ్నెస్ కావచ్చు, చాలా అప్రోప్రియేట్గా ఉన్నప్పుడు మనం లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు లాంగ్ హెయిర్ ఏదైతే కావాలనుకుంటున్నారో వెనకాల అంతే లాంగ్గా పెరిగి ఉండి ఉండాలి. మీరు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలంటున్నప్పుడు మీకు స్కాల్ప్ వెనకాల భాగంలో హెయిర్ కొంచెం లెంత్ అయినా ఉండి ఉండాలి. అప్పుడే దాని రిజల్ట్ని ప్రాపర్గా అప్రిషియేట్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రత్యేకించి ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత నా లుక్ ఎలా ఉండబోతుంది, నేను ఇప్పుడే తెలుసుకోవాలి అన్న కోరిక ఎవరికి ఉంటుందో, అండ్ ఎవరైతే నేను 9 మంత్స్ 12 మంత్స్ వెయిట్ చేయలేనండి, మన వల్ల ఈ పని కాదురా, నాకు తెలియాలి ఎలా గ్రో అవబోతుందో అనే కుతూహలంతో ఉంటారు, వాళ్ళు తప్పకుండా లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఎవరికైతే చాలా కొద్ది రోజుల్లోనే ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏదైనా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి 9 నెలలు వెయిట్ చేసే ఉద్దేశం లేనప్పుడు డెఫినెట్గా 10 ఆర్ 15 డేస్ లోపల ఏదైనా ఈవెంట్ ఉంది అంటే ఈజీగా వాళ్ళకి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఎవరైతే అదే పనిగా వాళ్ళ జుట్టు కత్తిరించుకోవాలి అని అనుకోరు, బట్ స్టిల్ సెంట్రల్ ఏరియాలో కానీ ఇంకేదైనా ఏరియాలో బాల్డ్నెస్ని ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళకి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఐడియల్ సొల్యూషన్. సపోజ్ మీకే తెలుసుకోవాలనుకోండి మీకు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చా చేయకూడదా అంటే డెఫినెట్గా నా దగ్గరికి రండి, తప్పకుండా చూసి వెదర్ మీకు అది పాసిబుల్లా కాదా టెస్ట్ చేసి చెప్పగలుగుతాను. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.